సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిజంకే గైస్ టాపిక్ స్టార్ట్ సంబంధించి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట సో అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సో ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాం అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అండ్ దీంతోపాటు ఆల్రెడీ జేఎన్ టూకి ఆర్ నైన్టీన్ త్రీ వన్కి సంబంధించిన కంపెనీ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వీటి మీద అయితే వీడియోస్ చేయడం జరిగింది సో కింద డిస్క్రిప్షన్లో అండ్ లాస్ట్ అండ్ స్క్రీన్లో అయితే ప్రొవైడ్ చేస్తే సో గౌన్ హ్యావ్ లుక్ సో అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే సపోజ్ మనం కనుక ఏదైనా ఒక కంప్యూటర్ కానీ లేకపోతే ఒక రోబోట్ కానీ హ్యూమన్ బ్రెయిన్తో పాటుగా స్మార్ట్ థింక్ చేసే ఒక క్యాపబిలిటీని కనుక మనం ప్రొవైడ్ చేయడం జరిగితే సో దట్ విల్ బికమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఎందుకంటే సో ఎప్పుడైతే మనం దానికి ఒక హ్యూమన్ బ్రెయిన్ కంపారేటివ్గా వర్క్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ సాల్వింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో అసలు దీన్ని అవాల్యుయేషన్ ఎట్లా స్టార్ట్ అయింది సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫస్ట్ అసలు అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అయితే స్టార్ట్ అయింది అనమాట సో ఇది స్టార్ట్ అయింది కూడా ఎట్లా అంటే సపోజ్ ఒక మనకి జనరల్ ప్రాబ్లమ్ సాల్వర్గా అయితే ఒకటి స్టార్ట్ అయింది సో దీన్ని డెవలప్ చేసిన వాడు న్యూవెల్ అండ్ సిమన్ ఇద్దరు అయితే డెవలప్ చేశారనమాట దీన్ని దీనికి షార్ట్ కట్లో జీపీఎస్ అని చెప్పేసి పిలుస్తారు సో అసలు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఏదైనా ఒక సింపుల్ అండ్ స్మాల్ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో సో వాటిని సాల్వ్ చేసే విధంగా దీన్ని అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు బట్ కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని వేస్ట్ అని చెప్పేసి ఐ మీన్ ఈ ప్రాసెస్ అనేది వేస్ట్ అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆపేశారనమాట సో దీనికైతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి లిస్ట్ అనమాట ఎల్ఐఎస్టి సో ఈ లిస్ప్ లిస్ట్ కానీ సో ఇట్ ఇస్ కాల్డ్ లిస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ఎస్ ఎల్ఐఎస్పి లిస్ట్ కానీ లిస్ప్ కానీ సో బేసిక్గా దీని అయితే లిస్ప్ అని అయితే అవాల్వ్ అయ్యింది సో ఈ లిస్ప్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అయితే డిస్కవర్ చేశారు సో లిస్ప్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే మనకి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చిన ఈ జీపీఎస్లో అయితే యూస్ చేస్తారు స్టిల్లో మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనం ఈ లిస్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటాం సో దీస్ ఏ హెల్ప్ఫుల్ లాంగ్వేజ్ మనకి ఎక్కువగా ఈ లిస్ట్ అనేది కలి లైనిక్స్లో కానీ లేదా ప్యారెటోయర్స్లో కానీ సో ఇట్లాంటి వాటిల్లో అయితే లిస్ప్ అనే లాంగ్వేజ్కి యూజర్స్ అయితే ఉందన్నమాట సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంతే సో ఇది వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లిస్ప్ అనే లాంగ్వేజ్ని అనౌన్స్మెంట్ అయితే జరిగింది సో కొన్ని సంవత్సరాలు అయితే దీన్ని ఆపేశారు కానీ తర్వాత జపనీస్ వాళ్ళు ఒక మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ని ఇన్వెంట్ చేసి సో మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు సో మనకి తెలిసింది ఏంటి బ్రిటిష్ వాళ్ళు కానీ అమెరికన్స్ కానీ వాళ్ళైతే ఏదైనా టెక్నాలజీ ఉంటే అందులో ఫస్ట్ ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళకు ఉంటుంది సో అందుకని చెప్పేసి దీనికి మళ్ళీ ఫండింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ రివర్ ప్రొవైడ్ చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ని సో ఒక టైంలో ఎగ్జాక్ట్లీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అయితే మనకి ఈ క్యాష్ పొనో అనే ఒక చెస్ ప్లేయర్ అయితే ఉన్నారు సో ఇస్ అ వరల్డ్ బెస్ట్ చెస్ ప్లేయర్ సో ఆయనతో పాటుగా ఒక మెషిన్ క్రియేట్ చేసి గేమ్ ప్లే అనేది స్టార్ట్ చేస్తారు సో ఏంటంటే ఈ గేమ్ ప్లేలో ఏంటంటే ఈ మెషిన్ ప్రోని ఓడించాలి అని చెప్పేసి అది వాళ్ళు పెట్టుకున్న ఒక టార్గెట్ బట్ అది ఫెయిల్ అయిద్ది సో ఎలా అంటే క్యాష్ ప్రో ఫోర్ టైమ్స్ అయితే విన్ అవుతారు అండ్ టూ టైమ్స్ అయితే మ్యాచ్ అవుద్ది బట్ సో దానికి ఇంకా మాడిఫికేషన్స్ చేసి ఎట్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ యా ద ఇయర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోట్కి డిఫరెంట్ మాడిఫికేషన్స్ చేసి మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో క్యాష్ ప్రోతో మ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ టైంలో అనేది క్యాష్ ప్రోని ఆ మెషిన్ అయితే ఓడిస్తుంది సో ఈ మెషిన్ పేరు వచ్చేసరికి డీ బ్లూ అనమాట సో ఇలా ఈ ఆర్టిఫిషియల్ అవల్వ్మెంట్ అయితే జరిగింది సో మనకి ఇక్కడ మనం ఇండియాలో ప్రజెంట్ మనం వింటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేమ్ వచ్చేసరికి అట్ లాస్ట్ ఒక టూ టూ ఫైవ్ ఇయర్స్ ఇన్ బిట్వీన్లోనే మనం ఈ నేమ్ అయితే వింటుంది సో బట్ ఆల్రెడీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా డెవలప్ అయింది సో డౌన్ ద లైన్ చూసుకుంటే మనకి ఇంకా రాబోయే టెన్ ఇయర్స్ టాఫ్ స్పాన్లో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హ్యూజ్గా అయితే డెవలప్ అవుతుంది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే సపోజ్ మనకి యూస్ చేసిన మొబైల్స్లోనే గూగుల్ అసిస్టెంట్ చూసుకోండి లేకపోతే ఏదన్నా సంథింగ్ ఏదైనా అసిస్టెంట్ కానివ్వండి గూగుల్ కానీ అలెక్సా కానీ వాటర్ ఇట్ బి సో మనకి ఇక్కడ ఇదైతే యూస్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్కెటింగ్ స్ట్రాటజీస్లో కానీ సో సెన్సెక్స్లో కానీ సో ఇప్పుడు మనం క్లైమేట్ కనుక చూసుకుంటే సో రేపు వచ్చే క్లైమేట్ నుంచి నెక్స్ట్ టెన్ డేస్ వచ్చే క్లైమేట్ దాకా మనకి క్లైమేట్లో ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఏ టైంలో వర్షం పడుతుంది ఏ టైంలో ఎండగు ఉంటుంది కూడా మెన్షన్ చేసేసి ఉంటుంది సో అంతా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తే మనకైతే చెప్తా ఉంటుంది సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బ్రీఫ్ హిస్టరీ అండ్ ఇంట్రడక్షన్ So, guys, this video is going to a like, share, share, share subscribe. Share. Thank you so much for watching this video, guys. In the description, like the Telegram group and uh, WhatsApp group links, please do subscribe to my channel. Thank you so much for watching this video.